ఆషాఢంలో స్త్రీలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? 2021లో అప్పుడే 3 నెలలు ముగిశాయి. తెలుగు క్యాలెండర్ ప్రకారం 4 నెలల ఆషాఢ మాసం కూడా వచ్చేసింది. తెలుగు నెలలన్నీ ప్రకృతితో అనుబంధంగా ఉంటాయి. హిందూ క్యాలెండర్ కూడా ఋతువుల ఆధారంగా, నక్షత్రాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. అయితే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, గోరింటాకు గుర్తుకొస్తుంది. ఆషాఢం నెల గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకుని తీరమంటూ పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే జ్యేష్ఠ మాసంలో వానలు కురవడం మొదలైనా వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా ఎక్కువగా వర్షపు నీటిలో నానక తప్పదు. అందుకే గోరింటాకు పెట్టుకోమని అంటారు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు ఈ కాలంలో కాళ్ళు చేతులను తడవకుండా రోజుని దాటించలేరు. అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢ మాసం నాటికి గోరింటాకు చెట్టు లేత ఆకులతో నిగ్గనిగలాడుతూ కనబడుతూ ఉంటుంది. అయితే ఆ సమయంలో గోరింటాకును తెంపడం వల్ల చెట్టుకి ఎంతమాత్రం హాని కలగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. అలాగే ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో గోరింటాకు ఒంట్లోని వేడిని తగ్గించే ఔషధ గుణం కలిగి ఉంది. బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా శరీరానికి మేలు చేస్తుంది. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్ళు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని, పెట్టుకున్న గోరింటాకు ఇచ్చే రంగుని చూసుకుని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది. పుట్టింట ఉన్న మనస్సు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు పెళుసు బారిపోకుండా, గోరు చుట్టు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం గోరింట ఆకులే కాదు, పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు అన్ని ఔషధయుక్తాలే. గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడడం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నది. కేవలం ఆషాఢంలోనే కాదు, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశ్యం కావచ్చు. ఆషాఢ మాసంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలా మంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లెసన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడుకునేందుకే ప్రాధాన్యతను ఇవ్వాలి.